హలో సారీ హ్యాండ్సమ్ సారీ ఎందుకు నీ ప్లేస్ లో నేనున్నా అదే చేసేటోని నీకు నా మీద కోపం లేదా కోపం ఎందుకు ఓ పెద్ద మొండి ఆడ దొరుకుతుందని చూస్తా అంటే నువ్వు నీ అన్న కలిసి కోర్టు చూపించారు నీకే థాంక్స్ చెప్పాలా నీకు డబ్బు దొరకాలంటే మేము దొరకాలిగా దొరుకుతారుగా అది సాధ్యం కాదుగా సాధ్యం కాని పనుల్లోనే ఉండాది అసలు కష్టం కష్టపడి సాధించిన దాంట్లోనే ఉండాది అసలు మజా हेलो ब्रदर इवाले दिगा निको गुड न्यूज चपाली एकड़ुन्नाव एला उन्नाव ब्रदर मनकेंदी ब्रदर एप्पुडु किंगे गुड न्यूज एंदो चेप्पु नेनु सिरिशा पेल्ली चेसुकोबोतुन्नु रेपे निश्चितार्थं ऑल द बेस्ट अंटे चालदु नुव्वे दग्गर उंडि अन्नी चूसुकोवाली नार्थ इंडियन ड्रेस वेस्तार पेल्लीलो अदेंटि सिरिशा शेरवानी शेरवानी वेसुकोवाली डांस चेयाली मस्ती चेयाली नुव्वु नन्नु पेद्दनकु पट्टिंचे दानिकि वच्चिनावन्न संगति नाकु तेलुसु इंका सोदापु पेद्दन्न नीकु फोन चेसिनाडु नन्नु अप्पगिंचमनि नेनु बेदिरिंचिनाडु अंदुके नुव्वु इक्कडिकि वच्चिनावु अंदुके नुव्वु नाकु नच्चावु नीति शार्प ब्रे भगवान गाड़ पोयाक पेद्दन्नकु नावसरं पड़िंदि पेद्दन्न मुख्यमा नुब्बु मुख्यमा अनी नेनु आलोचिंचानु पेद्दन्नके ओटेशानु आयन इप्पुडु वस्तुन्नाडु इदंता विंटुंटे नी बुर्र तिरिगिपोतोंदि कदू పోయేస్తా జీకే పోయి హెయిర్ కట్ చేయించుకోవాలా మళ్ళరి మంగళారం కూర్చో బ్రదర్ ఇంగ్లీష్ లో సామెతం జీకే ఏ ఆయుధం పట్టుకున్నాడు ఆ ఆయుధంతోనే పోతాడు గన్ నా చేతిలో ఉంది నీ చేతిలో ఉంది ప్రాణాలు నాకు ఉన్నాయి నీకు ఉన్నాయి నేను ప్రాణాలకు విలువివ్వను నువ్వు ఇస్తావు వాట్ నెక్స్ట్ ఆగండిరా बुर्र तिरिगेदि नीकु तिरगद्दा रा ఇంకా అర్థం కాలేదన్నా సిరీషా మేడం ఏ రోజు నిన్ను ప్రేమించలేదు ప్రేమించదు కూడా రేయ్ రేయ్ ఒక్కసారి లాజిక్ గా ఆలోచించానా వాళ్ళ నాన్న మీరు కలిసి బిజినెస్ చేశారు మీరు నచ్చక వాళ్ళ నాన్న దూరంగా వెళ్ళిపోయాడు దూరంగా వెళ్ళిపోయిన ఆయన్ని మీరు తెలివిగా అప్పులు పాలు చేసి రోడ్డు మీద పడేటట్టు చేశారు రోడ్డు మీద పడేసి మళ్ళా సిరీషా మేడం కోసం వాళ్ళ నాన్న తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు ఇదంతా అర్థం చేసుకోలేని తెలివి తక్కువ మేడం కాదన్న సిరీషా మేడం వాళ్ళ నాన్న చేసిన కోట్ల అప్పుల వల్ల ఇన్నాళ్ళు బయటికి వెళ్ళిపోకుండా మీతోనే ఉంది ఆమెను ఇక్కడి నుంచి బయటేసే మగాడు కోసం ఎదురు చూస్తా ఉంది ఆ మగాడు దొరికాడు వెళ్ళిపోయింది అన్నోసారి నిజాలు చెప్పావంటే నిజంగానే పేల్చేస్తా అన్నీ తెలివిగా డీల్ చేస్తాం ఆ అమ్మాయి విషయంలో మిస్ అయ్యామంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇందులో ఆశ్చర్యం ఏముండదే మనిషి అన్నిటిని అర్థం చేసుకునేదానికి బ్రెయిన్ వాడతాడు అమ్మాయిని అర్థం చేసుకునేదానికి వాడేది కళ్ళు ఆ దొంగ మొహం దానివల్లనే సిటీలో ఉన్న గ్యాంగ్లన్నీ నీ వెంట పడుతున్నాయి ఆ అమ్మాయి అంటే నాకు కోపం లేదు పైగా తెలివి చూస్తా అంటే ముచ్చటేసింది అన్ని చేసెళ్ళిన అమ్మాయి మీద కోపం లేదు నీ కోసం ఇంత తపన పడుతున్న నా మీద ఇష్టం లేదు లేదని ఎవరన్నారు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నీ మీద ఇష్టంతోనే నువ్వు జీకే దగ్గర ఎందుకుండావో నాకు తెలుసు నీకు డబ్బు కావాలా అది కావాలంటే అష్టలక్ష్మి కావాలా నా గురించి ఎంతగా ఆలోచించడం ఎప్పుడు మొదలెట్టావు నువ్వు బుల్లెట్ కాదు చాక్లెట్ అని తెలిసిన గాడి నుంచి
ఏంది బ్రహ్మ రోడ్డు మీద పడి అట్టా రొప్పుతాడు? నేనే రోడ్డు మీద పడి రొప్పటల్లా, జాగింగ్ చేస్తున్నా. ఈ మధ్య పొట్టొస్తే పోలీసు వాళ్ళు చిక్కుంటే ఆళ్లే కర తీసేవాళ్ళు నీ పొట్ట. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. శిరీష, మరి నువ్వు తెలుసుకోవడం ఎందుకు అడుగుతున్నావు? మొత్తానికి అందరం రోడ్డును పడ్డాం, ఇంతకీ దాన్ని ఎలా పట్టుకుంటావు? దీన్ని ఉపయోగిస్తే దేన్నైనా పట్టుకోవచ్చు. అష్టలక్ష్మి నటన అయితే తన ఫ్యామిలీగా నటించిన వాళ్ళది కూడా నటనే అవుతాది. వాళ్ళని పట్టుకుంటే చాలు, అష్టలక్ష్మి దొరుకుతుంది. ఓ మై గాడ్, ఆ బుడ్డోడు, ఆ నారాయణ, రవీంద్ర భారతిలో నాటకంలో చూశాను. నాటక సమాజం నెంబరుస్తాను రాసుకోండి. వాళ్ళు ఇప్పుడు సినిమాలో చేస్తా ఉన్నారు. బాబు షార్ట్ లో ఉన్నారు మేడం. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? దేవుడా వాళ్ళని క్షమించు, వాళ్ళని శిక్షించకుడి. వారికేమీ తెలియదు. వారికేమీ తెలియదు. ఆ మాట వారిని చూసి చెప్పండి. ఎవరిని చూసి? ఏంద్రా నిలిచిపోయినారు? ఇఫ్ వి రన్ ఎనీ మోర్ మేము ఇంకా పరిగెత్తినచు, వి గెట్ టైర్డ్ అండ్ విల్ బి ఈజీలీ కాట్. ఆయాసంతో సునాయాసంగా దొరికిపోయేది. సో వి స్టాప్డ్ హియర్. అందుకే ముందుగానే నిలిచిపోతుంది. సర్లే గానీ అష్టలక్ష్మి ఆడరా? వి డోంట్ నో. మాకు తెలీదు. చెప్పిస్తారని చెంబుతో కొడతావరా? డిప్ప పగిలిపోయింది తెలుసా? నువ్వురుకోరా, నువ్వురుకో. లేడీస్ మీద చేసుకొని అన్నారు కదా సార్, ఇసిగిస్తే లేడీస్ మీద కూడా చేసుకో. విన్నావా? విసిగిస్తే లేడీస్ మీద కూడా చేసుకుంటా. నన్ను ఇన్వాల్వ్ చేయద్దు బ్రహ్మ. రై, మీరు చెప్పండి రా. వి రియల్లీ డోంట్ నో. మాకు నిజంగా తెలియదు. ఇప్పుడు ఎందుకు కొట్టారు? నువ్వు ఇంతకు ముందు ఇసిగించింది గుర్తుకొచ్చి. అంటే ఎన్నిసార్లు కొడతారు? ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇసుకిచ్చావు? చాలా సార్లు విసిగించాను. అయితే చాలా సార్లు కొడతా. We know her flat address. మా గౌర ఇంటి చిరునామా తెలియదు. అరే అరే అరే, దొరికింది. అడ్రస్ దొరికిందా? క్రెడిట్ కార్డు బిల్లు. చెప్పండి, ఏం కావాలి? ఏం చేయొద్దు, అట్నే ఉండు, కాసేపు చూసిపోతా. ఎందుకు చూడ్డా? అందమైన బాపు బొమ్మని ఎందుకు చూస్తావు? ఆనందం కోసం. ఎవరా అమ్మాయి? ఎందుకు అడిగావు? మీరు నన్ను ప్రేస్ చేస్తుంటే కోపంగా చూస్తుంటేను. అమ్మాయిలంతే, వాళ్ళకన్నా అందమైన వాళ్ళని చూస్తే తట్టుకోలేరు, జెలసి. ఇంతగా పొగుడుతున్నారంటే నాతో ఏదో చేయకూడదు చేయిస్తున్నారు. నువ్వు చేయగలిగిందే. ఇది క్రెడిట్ కార్డ్ అకౌంట్ నంబరు, లాస్ట్ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగిందో కావాలా? ఎవరిదా అకౌంట్? ఈయన కూతురుది. ఆ కరోడా నా కూతురేంటి? లేచిపోయినంత మాత్రాన కూతుర్ని కూతురు కాదంటావా? కరెక్టే, నా కూతురే మేడం. షీజ్ మై డాటర్, ఓన్ డాటర్. ఏం పేరు? ఈయన పేరు? దాంట్లో ఏముండదు. నేను చదివింది ఎంబీఏ, ఎలిమెంటరీ కాదు. కరెక్షన్, ఆ అమ్మాయి కూతురు కాదు, కోడలు. కరెక్టే, ఇందా కూతురు, ఇప్పుడు కోడలు. కరెక్టే. ఆ అమ్మాయి ఈయన కొడుకుతో లేచిపోయింది. ఈ మధ్యన ఈయనకు హార్ట్అటాక్ వచ్చింది, దాంతో ఈయనకు బుద్ధి వచ్చింది. కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకురావాలన్న ఆలోచన వచ్చింది. కరెక్ట్? ఎంత కరెక్ట్ గా చెప్పారు, డీటెయిల్ గా అంతా కరెక్టే. నిజంగానా? నీకు అబద్ధం చెప్తానా? లాస్ట్ ట్రాన్సాక్షన్ బ్యాంకాక్ లో హోటల్ రాయల్ క్లిఫ్ లో జరిగింది.
బయట వాడిని ఒక్కడిని పట్టుకోలేకపోయారు. జీకే, నీకిచ్చిన గడువు అయిపోయింది, అందుకే వచ్చాను. వాడు నీకే కాదు నాకు కావాలి. నీ సాల్ వచ్చినప్పటి నుంచి దాన్ని ఇష్టపడ్డాను. ఆ సాలాగాడు ఇప్పుడు దాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. రే, నీ తొక్కలో ప్రేమ కథ ఎవడికి కావాలి? నాకు వాడు కావాలి. వాడు మనకు కావాలంటే మనం వాడిని వెతకడం కాదు, వాడే వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చేలా చేద్దాం. వాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడయా? వాడి ఫ్యామిలీని వెతికి పట్టుకుందాం, అప్పుడు వాడే పరిగెత్తుకుంటూ వస్తాడు. వెళ్ళండ్రా, వాడికి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా రేపు ఇక్కడుండాలి. రే బ్రహ్మ, నీ ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉపయోగించి అవార్డులకు తీసుకో. మిస్టర్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంద్రో, నోరు గేరు మారినది. ఊరు మారింది కాబట్టి గేరు మారింది. అది ఇండియా, నేను వాంటెడ్, ఇది బ్యాంకాక్, ఇక్కడ నన్ను పీకే వాడు కూడా లేడు. అదా నీ ధైర్యం? యా, యు లుక్ ఇన్ గుడ్. థాంక్స్ డార్లింగ్. ఓ, హూ డిడ్ ఇట్? ఈడు కాదు. ఏంది బ్రహ్మ, నువ్వు కాదన్నా నిన్ను కొట్టినాడు? ఆడు కొట్టినందుకు నాకు బాధ కాలేదు, కానీ నువ్వు ఏంది బ్రహ్మో అని రాయలసీమ యాక్సెంట్ లో అడుగుతుంటే మండుతుంది. ఏడ మండుతుంది? ఏ Miss Priya is not in the room, sir. Thanks. We'll wait for her. English bahane maatladutunadu. Nannu involve cheyadu Brahman darling. Dillo kuda involve avva. అష్టలక్ష్మి, ఏయ్, ఆ బూట్లు వేసుకుని పరిగెత్తలేవు గాని రా. సారీ అండి, చేసిందంతా చేసి సారీ చెప్తావా దొంగ మొహం? మండితే మీకెదా మండాల్సింది, మధ్యలో దీనికేంటి? అవును, నీకేంది? దీని మీద నీకు అసలు కోపం లేదా? సారీ చెప్పినది కదా. సారీ చెప్తే వదిలేస్తావా? అయితే ఏం చేయమంటావు చెప్పు, నీ ఫ్రెండే కదా. తన వెనక నుంచి నడిపించేది నువ్వే కదా. వాట్ నాన్ సెన్స్, ఇది నా ఫ్రెండ్ ఏంటి? ఇది నా ఫ్రెండ్ ఏంటి? దొరికిపోయాను లేవే, వదిలే. ఏంటి మీ ఇద్దరు ఫ్రెండ్స్? నువ్వుండే ఎలా కనిపెట్టారు? మీ అన్న పెద్దన్న డబ్బు కొట్టేసి ఇరుక్కున్నాడు, నువ్వు శిరీషకి చెప్పినావు, శిరీష నా గురించి చెప్పినది, చాక్లెట్ల నిన్ను సీన్ లోకి దింపినది, మీ అన్న నా చేత బయటికి తెప్పించినది, అవునా? ఏ యాక్టింగ్ లేకుండా నేను అడుగుదాం అనుకున్నావు, కానీ నీ తెలివి చూసి కన్ఫ్యూజ్ అయిపోయావు. ఇంతకీ ఎలా తెలుసుకున్నావో చెప్పలేదు. నువ్వు నన్ను కలిసిన మొదటి రోజునే నీ వీపుకున్న టాటూ చూసినా. తరువాత మీరిద్దరు పబ్ లో మాట్లాడుకుని చూసినావంటే చూస్తే మొత్తం మొదటికి ఏం పర్లేదు లేవేరీ. దానికన్నా ముందు నీ రూమ్ లో మీ ఇద్దరు ఫోటో చూసి మరి తెలిసి ఎందుకు ఊరుకున్నా? మీ మ్యాటర్ ఏందో తెలుసుకుందాం అని ఆగినా. నువ్వు మీ అన్న ఫోటో చూపించగానే మ్యాటర్ 180 crores తేనే అర్థమైనది, అందుకే వాడిని బయటికి తీసుకొచ్చా. కష్టపడి బయటికి తెస్తే నాకు కూడా టోకరా ఇచ్చారు, నా షేర్ ఇవ్వకుండా. అది కాదే, నీ షేర్ ఇవ్వడానికి ఆ నందగాడు మా షేర్ ఇవ్వలేదు, అది చెప్తే నువ్వు వినలేదు. ఆ నందగాడిని కలవడానికి ఇక్కడికి వచ్చాం. నందగాడా? వాడెవడు? మీ ఇద్దరు గొడవ పట్టడం నాకు కలిసి వచ్చింది, వాళ్ళని పట్టుకోవడానికి క్లూ ఇస్తావని నాకు అర్థమైనది, అందుకే నీ చేత చెప్పించా. ఆ బుడ్డోడు, ఆ నారాయణ, రవీంద్ర భారతిలో నాటకంలో చూశాను.
ఇన్నాళ్ళు ప్లాన్ అంతా మాదనుకున్నాం, మీదనమాట. నేను ఎన్ని ప్లాన్లు వేసినా ఒకటి మాత్రం నిజం, నిన్నని ప్రేమించాను. ముయ్యవయ్యా, డార్లింగ్ అంట డార్లింగ్, నీ వయసు ఏంటి దాని వయసు ఏంటి? పొట్ట ముందుకు తన్నుకొస్తోంది, ఎనకెక్కడో ఎండిపోయింది. నువ్వు దాన్ని అందుకోవాలంటే నచ్చనేసుకోవాలి. What you said is right. ఏంటేంటి, నువ్వే ప్లాన్ వేసేవనుకుంటే నీ వెనకాల ఈవిడ ప్లాన్, మీ ఇద్దరు ప్లాన్ అనుకుంటే మీ ఇద్దరు కంటే ముందు ఈయన ప్లాన్. ఈవిడకేమో మొదటి నుంచి ఈయనంటే ఇష్టం, నేనే మధ్యలో జోకర్గాండి, నా బతుకొచ్చాడా? బ్రహ్మన్ డార్లింగ్, డార్లింగ్ ఆ మాట అనొద్దు. నా జీవితంలో నేను డార్లింగ్ అనే పదం విందల్చుకోలేదు. బ్రహ్మన్ డార్లింగ్, నువ్వు ఊరుకో, మీ అన్నాడా? జీవితం గుళ్ళోకి ఎంట కొట్టినట్టు పెద్దవాడు కొట్టడమే. ఆ కడపోడు ఫ్యామిలీ ఎక్కడుంది? మిమ్మల్ని ఎవరా రౌడీలు పెట్టుకుని పోషిస్తుంది? కడపోడు ఫ్యామిలీ ఎక్కడ ఉంటదా? కడపలోనే ఉంటది. కడపలో ఎక్కడ బే? అదిగో అక్కడ. నా నాన్నగారు నన్నే మోసం చేశాడు, వాడు నా వాటనే నాకు ఇవ్వట్లేదు. డబ్బు నీకు ఇచ్చేదానికి వాడి దగ్గర ఉంటే కదరా. డబ్బుని ఈజీగా దొరికింది అనుకోలేదురా. నేను కూడా అనుకోలా. నందగాడా, ఇది ఇంకో ట్విస్ట్, లేటెస్ట్. అంటే నువ్వు వచ్చిన డబ్బు కోసం కదా? కాదు, నందగాడ్ కోసం. వాడాడున్నాడో తెలిసింది ఈడు ఒక్కడికే, అందుకే పెద్దన్నట్ట నుంచి బయటికి తీసుకొచ్చా. వామ్మో, ఈడు సామాన్యుడు కాదు. నేను చెప్పరా వాడాడా? నువ్వు నంద కోసం ఎందుకు వెతుకుతున్నా? డాక్టర్ నిర్మలం ఎక్కడ? అయ్యా. ఏమిరా, వాడమ్మ దొరికిందా? వాళ్ళ అమ్మ లేదయ్యా, ఈ మధ్యనే చచ్చిపోయింది. మీరే చంపించారయ్యా. నేను చంపా.